లేదంటే అబ్బెట్టని ట్రాన్స్ఫర్ల మీద వచ్చినండి అమౌంట్ పలకరిస్తారండి. ఇది పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా, మీరు ఎంత దళిత ద్రోహి అంటే, మీరెంత దళిత వ్యతిరేక అంటే, అది కోడికత్తో గుచ్చిచ్చుకున్నావు. ఎందుకు గుచ్చిచ్చుకున్నావు? ఎవరిబడి నోస్ రాజకీయ లబ్ధి. నేను ఎవడన్నా కోడికత్తో హత్య చేస్తాడండి? కోడికత్తుతో హత్య హత్య చేశాడు పెద్ద కత్తి గొడ్ర కొట్టాలు తీసుకు మనం బాబాయ్ని ఎట్లేసాము? కోడికత్తు తీసామా? వివేకానంద రెడ్డిని కోడికత్తో చంపామండి మనం? గండ్ర గోడాలు తీసుకొని వేస్తే పాంచ నాకు ఏదో ఈ భాష వస్తుంది ఈరోజు. గండ్ర గోడాలు తీసుకొని వేస్తే తల రెండు బద్ద ఒక్కలైపోయింది. అది వేసేది కోడికత్తో గుచ్చాడు శ్రీను గారు మావాడే, మా దళిత బిడ్డే. 5.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటే న్యాయ వ్యవస్థను తప్పుపడుతున్నాను నేను. న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అంటాను, కాదని చెబుతారా? ఐ డోంట్ మైండ్. న్యాయ వ్యవస్థ నాకు నోటీస్ ఇస్తే నేను ఆన్సర్ చేస్తా. నా దళిత బిడ్డ 5.5 సంవత్సరాల నుంచి, ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు అది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఐ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు. అతనంతా అతను పొడుచుకున్న దానికి దీనికి తేడా లేదు. వాడు ఆరో చెప్పాడు నేను చంపాలని చంపలేదు, మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి గుచ్చాను పొడిచాను కూడా గుచ్చాను అన్నాడు. ఆ కేసులో 5.5 ఏళ్ళుగా జైల్లో పెడతారండి. మా దళితుడనే కదా, ఎస్సీ వాడనే కదా, 5.5 ఇయర్స్ జైల్లో మగ్గుతున్నాడు. ఎంతకంటే ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇంత లేదు. అండమాన్ జైల్లో కూడా మా దళితుడికి ఇంత ఘోరం జరగలేదు. 5.5 ఏళ్ళుగా ఏం తప్పు చేశాడని మా కోడికత్తు సీన్ని అక్కడ పెట్టారు. ఒకవేళ నేరం చేసినా ఎంతకంటే శిక్ష పడుతుంది వాడికి 5.5 ఏళ్ళ కంటే? గుచ్చితే పొడిస్తే కాదు, గుచ్చితే. అంటే దళితుడు ఏం చేయాలి? అవనికి భారతదేశ పౌరుడు కాదా వాడు? భారతదేశంలో భాగం కాదా వాడు? నేను అడుగుతున్నా ప్రైమ్ మినిస్టర్ రెస్క్యూకి రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో కాగితం వేసి వాడు 5.5 ఏళ్ళకి అంటాడు, ఏమి కావాలండి? మీ పత్రికలు కూడా నేను అనకూడదండి, పత్రికలు కూడా ఏముందండి? ఈనాడు రామోజీరావు గారు, మన TV5 నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రెస్క్యూకి రావాలి కదా, న్యాయ వ్యవస్థ మీద పడాలి కదా మీరందరూ కూడా. 5.5 ఏళ్ళుగా ఒక దళితుడు మగ్గుతున్నాడండి చిన్న కోడికత్తుతో గుచ్చితే. దట్ వాజ్ నాట్ ఎన్ అటెంప్ట్ టు కిల్ హిమ్. వెన్ హిజ్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు కిల్ హిమ్, హౌ దిస్ 307 అటాక్స్? 307 ఈజ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ ఎ పర్సన్. హిజ్ అటెంప్ట్ వాజ్ నాట్ టు కిల్ హిమ్, టు మేడ్ హిమ్ చీఫ్ మినిస్టర్. He has inflicted it. Gucchad adi. Not attempt to kill him. Aidunnarelaga Jagannamohan Reddy plan esi. Aidunnarelaga indulo edo undante em undi? Nuvu vaadu maatladukoni esukoni. Nuvu vaadu maatladukoni gucchichukoni. Entandi ghoram? Entandi anyayam? Kadupu mandutu untundo okosari. ఏమి దళితుడికి ప్రాపర్గా మామూలు సిటిజన్కి ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఒక దళితుడికి ఫండమెంటల్ రైట్స్ లేవా? పత్రికా సోదరుల మీరు కూడా ఆలోచించండి, ఆ శ్రీనికి ఫండమెంటల్ రైట్స్ లేవా? హౌ ఎట్లా పెడతారు 5.5 సంవత్సరాలుగా వాడిని జైల్లో? చంపి డోర్ చేసిన అనంతబాబు బయట తిరుగుతుంటాడు. కోడికత్తుతోటి నిన్న ముఖ్యమంత్రిని చేయటం కోసం గుచ్చినోడు మాత్రం 5.5 ఏళ్ళకు జైల్లో ఉంటాడు. ఏమి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమి ధర్మం న్యాయశాస్త్రవేత్తలారా? ఇదేమి ధర్మం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు? ఎలాగ ఇప్పుడు వాడికి ఎవరు రక్షణ? ఇంకా 4-5 ఏళ్ళు ఉంటుంటాడు వాడు, ఇంకా 4 సంవత్సరాలు జైల్లో పడేస్తారు వాడికి. ఏమి ఘోరం అండి ఇది! అసలు దళితుడికి స్వతంత్రం వచ్చిందా ఈ భారతదేశంలో?
చెప్పండి సమాధానం. దళితుడు అందరు పౌరుల్లాగే వీడు ఉండగలుగుతున్నాడా భారతదేశంలో? ఇదొక్కటే రుజువు. జగన్మోహన్ కుట్ర ఉందండి, ఏం కుట్ర? బోడి కుట్ర. ఏం కుట్ర అండి ఇందులో? లేదని చెప్పాయి ఎన్ఐఏ, దట్ ఈస్ ది హయ్యెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ ఇండియా. వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ నో కాన్స్పిరసీ. ఇంకేంటండి, ఇంకేం కావాలండి? వాడు జైలుకి వస్తే నీ గుట్టు బయటపడుతుంది, బయటకు వస్తే వాడు జైల్లోనే ఉండాలి. ఎంతకాలం ఉంచి పాపం తగలదా? మీకు పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు, మీకు తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి చెల్లి లేరేమో ఇప్పుడు. ఉసురు తగలదా మీకు? అదే ఆ తల్లి బోరు అని మనం నందిగా వెళ్తే మా వాళ్ళు చెబుతున్నారండి, మా కులస్థులు చెబుతున్నారు, బోరు బోరున బోరు బోరున ఏడుస్తుంట నా బిడ్డను ఒకసారి చూపించండి ఆయన. ఏం నేరం చేశాడు బాబాయ్? తల నరికినోడు గొడ్డలతోటేమో బయట ఉన్నాడు, రోజు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు ఇక్కడికి.